అలా ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న ఎలివినగర్ ప్రాంతంలో కూడా ఏ వర్గాల కొరకు అయితే బాబు జగజ్జన్ పోరాటం చేస్తున్నారు, ఎస్సీ వర్గాలు కూడా మానమాదిగా భేదం లేకుండా మాదిగలు కూడా అత్యధిక శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ కొరకై కాంగ్రెస్ పార్టీ పట్టుకుంటుంది. గతంలోనే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మాదిగ కులస్థల సోదరుల కూడా వర్గీకరణ ద్వారా చేయాలని రిజర్వేషన్ పాస్ చేయడం కేంద్ర ప్రభుత్వం కోరుతూ బాబు జగజ్జన్ రావు కళ్ళు కన్న కళ్ళని ఈ ప్రాంతం తెలంగాణలో కూడా నిజం చేయాలని ఆకాంక్షిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజకీయాలంటే ప్రజాసేవ కొరకై పనిచేయాలి, వ్యాపారం కాదు. సోనియా గాంధీ ఆదర్శం తీసుకుంటుంది రాజకీయాలకు వచ్చి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఎలివినగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూర్తి చేసుకుంటాం. ఎదుర్కోవటం లెక్క చేయకుండా ఎండదేరు ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగా ఎంతోనే పనిచేస్తారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎలివినగర్ నియోజకవర్గ కార్యాలయాన్ని వనస్థలం సుష్మాత్మక పక్కన ఎలివినగర్ నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ప్రతి అందుబాటులో ఉన్నట్టుగా సేవా కేంద్రాన్ని పనిచేస్తారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా అవసరాలు తీర్చాలి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి హామీ వారు ముఖ్యమంత్రి ఆరు క్యారెక్టర్స్కి అమలు చేయడం కాకుండా రేపు 6వ తారీఖున జాతీయ స్థాయిలో కూడా 5 క్యారెక్టర్లు కాంగ్రెస్ పార్టీ 5 న్యాయవాద సూత్రాలతో ప్రస్తావన. ఇక్కడ ఎలివినగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుపోవటం కార్యాలయం ఏర్పాటు చేస్తుంది. ప్రజలకు దగ్గరలో ఉన్నట్టు కూడా చేయాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చినాక భూ కబ్జాలు చేయడమే కాకుండా ప్రభుత్వ భూములను కూడా తమ పార్టీ కార్యాలయాలకంటూ కబ్జాలు చేసుకొని ప్రతి జిల్లా కేంద్రాలలో ఆక్రమించారు. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ని 60 ఏళ్ళ సీట్లు అధికారం ఉన్నాలో 30 సీట్ల చరిత్రలో కూడా ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు, కబ్జాలు పెట్టలేదు. కానీ మన టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకసారి ఎలక్టర్ బాండ్ చూసుకుంటే కూడా 10 సంవత్సరాల లోపలనే జాతీయ స్థాయి 8 వేల కోట్లు బీజేపీకి వస్తే టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంచు నుంచి 3వ స్థానంలో 10 వేల కోట్లు కాబట్టి దోపిడీ చేస్తున్న క్రమం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆరు యాభై గారిని అమలు చేస్తుంది. మిగతా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే రీతిలో పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని పనిచేస్తుంది. మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా దేశ చరిత్ర రాష్ట్ర చరిత్రలోనే చరిత్ర సృష్టించే రేపు వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సున్నితమైన నిర్మించాలని కోరుతూ మీ ద్వారా ఎల్వీనగర్ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి. ఇక్కడ ఎల్లవేళ ఈ కార్యాలయం ఉన్నది సిబ్బంది ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా కార్యాలయం పనిచేస్తే 24/7 నేను అందుబాటులో ఉంటుంది. కూడా సో మీకు అందుబాటులో ఉండడానికి ప్రజల అవసరాలకు కారణం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఈ యొక్క ఎలివినగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మన పెద్దలు గౌరవనీయులు మన టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ అన్న మదన గారి చైర్మన్ మీదుగా ఈరోజు ఈ యొక్క కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కార్యకర్తలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని, ఏ సమస్యలున్నా తాను ముందుగా పరిష్కారం చేసి ముందుకెళ్లాలని మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు చూసినట్టయితే మల్కాజ్గిరి పార్లమెంట్ చాలా ఇండియాలోనే పెద్ద కాన్ఫరెన్స్. మరి అలాంటి మల్కాజ్గిరిని ఈరోజు మేము గెలవబోతున్నాం కాబట్టి మదన్ నాయకత్వంలో మరి వారు కూడా ఇప్పుడు కార్యకర్తలకు అందుబాటులో అండి. రేపు కార్యాచరణగా ముందుకెళ్తా ఉన్నాం. రేపు జరిగబోయే బహిరంగ సభ కూడా ప్రజాదీవనం ఉంటుంది కాబట్టి జనజాతర కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. రేపు ఇండియాలో మరి ఇండియా కూటమి గెలుస్తూ ఉంది. ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి మనకు అన్ని సర్వేలు కూడా మరి ఇండియా న్యూస్ మీడియా మరి నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. రేపు జరగబోయే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండే ఎన్నికల్లో మేమందరం కూడా భాగస్వామ్యంగా మదన్న నాయకత్వంలో పనిచేసి ముందుకెళ్ళి విజయం సాధించే దిశగా ప్రయత్నం చేసి ఫలితాన్ని రేపు ప్రజలకు అందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చి ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మన అడుగు బలైన వర్గాల నాయకుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ లీడర్
మన మదన్న గారి చేతుల మీద మరి ఇక్కడ రిబ్బన్ కట్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో నిరంతరం పొద్దున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సునీత మహేందర్ రెడ్డిని గెలుపుకు అన్న పిలుపునియడం జరిగింది. మదన్న కూడా ప్రతి కార్యకర్త కూడా ఎలాంటి గుప్తాగాదం లేకుండా అందరం ఒక కుటుంబంలో ఐక్యమత్యంతో తప్పకుండా ఎల్బీ నగర్ నుంచే 1 లక్ష మెజార్టీ సాధించాలని చెప్పి అన్న ఆశా మీదకు మేము అందరం పాటు.